బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఘోర ఓటమిపై నోరు విప్పుతున్నారు ఆ పార్టీ నేతలు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలై వైసీపీ ఓటమికి కారణమయ్యాయి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో కొంతమంది నోటి దురుసు కూడా ఓటమికి కారణమన్నారు ఆయన. టీడీపీ నుంచి వచ్చిన వారే చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టారంటూ కూడా కొంతమంది నాయకులు, ముఖ్యంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు సంబంధించి మాట్లాడుకుంటే ఇటు రోజా, కుడాలి నాని, అలాగే వంశీ, వీళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి. చంద్రబాబుని అవమానించడం వల్లే ఆ పార్టీ కార్యకర్తల్లో గెలవారనే కసి పెరిగిందంటూ కూడా కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. మద్యం పాలసీ మార్చాలంటూ కూడా చెప్పాం. సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి, మా మాటలు పట్టించుకోలేదు, మద్యం తాగేవాళ్ళు మాకు ఓటు వేయలేదంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ కారణాలై పరాజయం పొందేలా చేశాయంటూ కూడా ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ కాసు మహేష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సంబంధించి రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఘోర ఓటమిపై నోరు విప్పుతున్నారు ఆ పార్టీ నేతలు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలై వైసీపీ ఓటమికి కారణమయ్యాయి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో కొంతమంది నోటు దురుసు కూడా ఓటమికి కారణమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి వచ్చిన వారి చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుని అవమానించడం వల్లే ఆ పార్టీ కార్యకర్తలు గెలవాలనే కసి పెరిగిందన్నారు ఆయన. మద్యం పాలసీ మార్చాలని చెప్పాం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మా మాటలు పట్టించుకోలేదన్నారు ఆయన. మద్యం తాగేవాళ్ళు మాకు ఓటు వేయలేదని కామెంట్ కూడా చేశారు. ఈ కారణాలే పరాజయం పొందేలా చేశాయని ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ కాసు మహేష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ కాసు మహేష్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. రెండు వారాల నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఏంటి సార్ ఇన్ని కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం జరిగింది, మరి నిత్యం ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, గడప గడప చేశారు, అయినా పార్టీ ఎందుకు ఓడిపోయిందని తరచూ అడుగుతూనే ఉన్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఒకటే ఈ రోజున ప్రతి కార్యకర్తకి, నాయకుడికి చెప్తుంది, సరే రాజకీయాల్లో గెలుపోవటం సర్వసాధారణం, మహానాయకులు ఓడిపోయారు మళ్ళీ గెలిచారు, అలాగే ఇది కూడా మనం ఒక స్పోర్టివ్నెస్తో తీసుకోవాలి. గతంలో గెలిచాం, ఈరోజు ఓడిపోయాం, రేపు తప్పకుండా గెలుస్తాం. మనం మన బాధ్యతని, ప్రతిపక్ష బాధ్యతని మరి హుందాగా నిర్వర్తిస్తూ ప్రజల్లోకి పోయి ప్రజల తరఫున అధికార పక్షాన్ని ఎండగడుతూ ఉంటే తప్పకుండా ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. కానీ ఈరోజు ఓడిపోవడానికి సరే అనేక మంది కార్యకర్తల నాయకులతోనే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా రెండు మూడు కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే, ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం, చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారం పడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాగాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం, టైట్లింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలని అందరు చర్చిస్తున్నారు, గ్రామాల్లో మాట్లాడుతున్నారు, తప్పులేదు మాట్లాడాలి కూడా, తప్పులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, మరోసారి జరగకుండా చూసుకోవాలి. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా ప్రతి నాయకుడికి, కార్యకర్తకి,
బహుశా తెలుగుదేశం వాళ్ళు వింటే వాళ్ళకి ఉపయోగపడిద్దేమో. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి, అనధికారంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 2014లో ఓడిపోయినా సరే తాను మళ్ళీ 2019లో పట్టుపట్టి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి చరిత్ర సృష్టించడానికి కారణం, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటే, అదే అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం. ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు. అవమానమే మనిషిలో కసి పెంచుతుంది, ఆయుధాలను పెంచుతుంది, మనిషి పోరాట పటిమను పెంచుతుంది. చరిత్రలో మహాభారతాలు రామాయణం చదివి పెరిగిన వాళ్ళం మనం. ఈరోజు ఆ రోజు కూడా నిండు సభలో పాండవులకు అవమానం జరిగితే పోయి యుద్ధం చేసి యుద్ధంలో రాజ్యాన్ని గెలుచుకున్నారు. అలాగే శ్రీరాముడు కూడా అవమానిస్తే సీతమ్మను ఎత్తుకెళ్ళి జైత్రయాత్ర చేసి మళ్ళీ సీతమ్మను తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. నేను ఆ దేవుళ్లతో పోల్చట్ల, చరిత్ర చెప్తున్నానంతే. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే కార్యకర్తల్లో కసి పెరిగింది, నాయకుల్లో కసి పెరిగింది, పట్టుదల పెరిగింది. నిరూపించుకోవాలనుకున్నాడు, నిరూపించుకున్నాడు. మరి అలాగే గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు, తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు, ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతల వాడు కష్టపడి పనిచేస్తాడు, సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుగుదేశం నాయకులు చూస్తున్నారని అన్నానంటే, ఈరోజు గెలిచిన వెంటనే అనేక గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అవమానిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని కూల్చేశారు. అది చట్టపరమా, చట్టానికి వ్యతిరేకమా, చట్టపరంగా చేసి ఉండొచ్చు, ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. కానీ చేసిన విధానం, మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, పార్టీని అవమానించేటట్టు ప్రవర్తిస్తున్నారో ఆలోచించుకోండి. దీని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, అందించండి. మంచి పాలన ఇవ్వండి. ప్రజలు మీరు మంచి పాలన ఇస్తారని మీకు ఓట్లేశారు అని మీరు చెప్తున్నారు, తప్పకుండా మీరు చేయండి. ఒక ప్రతిపక్ష పాత్ర తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సమర్థవంతంగా ముందుకు పోతాం. ప్రక్షాళన చేసుకోవాలి, చేసిన తప్పులు తెలుసుకోవాలి, మళ్ళీ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఎవ్వరూ కూడా కుంగిపోయే ప్రసక్తే ఉండదు. ఈరోజు ఏం కొత్తగా రాజకీయాలు చూడట్లేదు. ఈ ఇంట్లో 97 నుంచి రాజకీయాలు చూసాం, అనేక ఎలక్షన్స్ గెలిచాం, ఓడాం. గెలిచినప్పుడు ఇక్కడే ఉన్నాం, ఓడినప్పుడు ఇక్కడే ఉన్నాం. తప్పకుండా ఉందాగా రాజకీయాలు చేసుకుంటూ ప్రజలకు మంచి చేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియచేస్తాం.